కోవిడ్-19 నియంత్రించేందుకు ప్రజలు తమ వంతుగా జాగర్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘ కార్యదర్శి కొల్లేపర ఆనంద్ అన్నారు. ప్రభుత్వం వారు లాక్డౌన్ విధించడంతో ప్రజలు తమ నిత్యావసరాలైన సరుకుల కోసం షాపుల వద్దకు వచ్చి బారులు తీరవద్దని, షాపులకు వచ్చే ప్రజలు మాస్కులు, శానిటైజర్లు మరియు భౌతిక దూరం పాటించాలన్నారు. నా పేరు కొల్లేపర శ్రీ ఆనంద్, జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘ కార్యదర్శిని. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో కరోనా నివారణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి మరియు మీడియా వారికి మరియు పోలీసు శాఖ వారికి, ఇతర అధికారులందరికీ మా కిరాణా వర్తక సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత వారం రోజులుగా మన జంగారెడ్డిగూడెంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరాన్ని, మాస్కులు ధరిస్తూ రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా గుంపులు గుంపులుగా చిన్నపిల్లల్ని తీసుకురాకుండా, అవసరమైన మేరకే బయటకు వచ్చి చిన్నపిల్లల్ని తీసుకురాకుండా సరుకులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా కొందరిలో కిరాణా వర్తకులు అధిక ధరలకు అమ్ముతున్నారని అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా మేము లాభాపేక్ష కాకుండా, వ్యాపారం కోసం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడతారన్న దృష్టితోనే వ్యాపారాలు చేస్తున్నాము. మేము కూడా అందరూ దీన్ని గుర్తించాలని కోరుతున్నాము. ప్రజలు కూడా కావాల్సిన సరుకులు ఇంటికాడే ప్రిపేర్ అయ్యి లిస్ట్ రాసుకుని, లేకపోతే వాట్సాప్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ రకంగా జనాలను తగ్గించుకుని చేయాల్సిందిగా కోరుచున్నాము.